Hello all, this is Pratyusha Ainampudi. Welcome back to my YouTube channel. So, ee roju video lo nenu meeku semiya upma anedi ela chesukovalo chupinchalanukuntunnanu. Idi simple method enandi. Oka cup semiya teeskondi. Nenu ikka bombino vaadi semiya teeskunnanu. Alane oka spoon aavalu, minapakullu and pachchena pappu. Ee moodu kalipi oka spoon teeskovali. And రెండు పచ్చిమిరపకాయలని కారానికి సరిపడా ఇలా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలానే అల్లం, ఈ క్యారెట్, పొటాటో, ఇంకా మీకు కావాలనుకుంటే బీన్స్, గ్రీన్ పీసెస్ కానీ, ఈ మూడు మీరు ఒక స్టఫ్ కింద కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ అండ్ కరివేపాకు, ఇది నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. దీంట్లో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి, కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు. ఈ మూడు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వేసుకోండి. సో ఈ మూడు ఒకసారి అటు ఇటుగా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ పెట్టుకున్నామో, క్యారెట్ అండ్ పొటాటో, అవి వేసుకోండి. వేసుకొని అటు ఇటు ఒకసారి కలిపి మూత పెట్టుకోండి ఒక 1 మినిట్. దాని తర్వాత సరిపడ ఉప్పు వేసుకోండి. నేను ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇక్కడ. మళ్ళీ అటు ఇటు కలిపి ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వండి. దాని తర్వాత ఏ మెజరింగ్ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే మెజరింగ్ కప్తో 2 కప్పులు వాటర్ వేయండి. సేమియాకి ఎప్పుడు 1:2 రేషియోలోనే యూజ్ చేయాలన్నమాట. దీన్ని ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ వాటర్ బబుల్స్ వచ్చేలాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న ఈ వాటర్ని దీని లోపల ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. ఇలా సేమియా వేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకు అలా బబుల్స్ వచ్చేలా మరిగిందో ఆటోమేటిక్గా పొటాటో, క్యారెట్ కూడా కుక్ అవుతుందన్నమాట. సో దీన్ని ఒకసారి వాటర్లో మునిగేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్ టైపు మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ తీసి చూడండి. అంతే, ఈజీగా సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.